అందరికీ నమస్కారం అండి. 2024వ సంవత్సరంలో వినాయక చవితి ఎప్పుడు వచ్చింది? ఏ సమయంలో వినాయక చవితి పూజను చేసుకోవాలి? చవితి చంద్రుణ్ణి ఏ రోజున మనం చూడకూడదు అనే పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 2024వ సంవత్సరంలో వినాయక చవితి ఎప్పుడు వచ్చింది అంటే, శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షనాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, చవితి తిథి ప్రారంభం, 2024 సెప్టెంబర్ 6 శుక్రవారం ఉదయం 11:43 నుండి ప్రారంభమయ్యి 2024 సెప్టెంబర్ 7 శనివారం 1:41 వరకు చవితి తిథి ఉన్నదండి. సూర్య సిద్ధాంతం ప్రకారం చవితి తిథి మధ్యాహ్న సమయంలో ఏ రోజున ఉంటుందో ఆ రోజున వినాయక చవితిని జరుపుకోవాలని చెప్తారు. నిర్ణయ సింధు మరియు సూర్య సిద్ధాంతం ప్రకారం వినాయక చవితిని చేసుకోవాల్సిన తేదీ 7 సెప్టెంబర్ 2024 శనివారం రోజున జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున నక్షత్రం చిత్త, ఉదయం 10:28 వరకు ఉన్నది. తదుపరి స్వాతి నక్షత్రం వస్తుంది. వినాయక చవితి పూజ చేసుకోవాల్సిన శుభ సమయం ఉదయం 10:30 నుండి 1:00 నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అలాగే సాయంత్రం పునః పూజ చేసుకోవాల్సిన శుభ సమయం 6:22 నుండి 7:00 నిర్వహించుకోవాల్సి ఉంటుంది. చవితి చంద్రుణ్ణి చూడకూడని రోజు 2024 సెప్టెంబర్ 6 శుక్రవారం రోజున రాత్రిపూట చవితి చంద్రుణ్ణి చూడకూడదు. తెలుసుకున్నారు కదండి 2024వ సంవత్సరంలో వినాయక చవితి ఎప్పుడు వచ్చింది, చవితి చంద్రుణ్ణి ఏ రోజున చూడకూడదు అనే విషయాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.